మెదక్ జిల్లా తూప్రాన్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూప్రాన్ గౌడ సంఘం సంబంధించిన 20 ఎకరాల భూమి విషయంలో రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్టార్ అధికారులు దొంగ రిజిస్ట్రేషన్లు చేశారంటూ గౌడ సంఘం ఆందోళనకు దిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ గౌడ సంఘం 200 కుటుంబాలకు సంబంధించిన సర్వే నెంబర్ 64, 65, 66లోని దాతర్పల్లి గ్రామంలో ఉన్న 20 ఎకరాల భూమిని తూప్రాన్ సంఘం సభ్యులకు తెలియకుండా వేరే వ్యక్తులకు దొంగ రిజిస్ట్రేషన్ చేశామంటూ తహసీల్దార్ ను తూప్రాన్ గౌడ సంఘం వారు 100 సభ్యులతో వెళ్లి మహిళలతో కార్యాలయం ముందు ఆందోళన చేశారు. తమ గౌడ సంఘం భూమిని సంఘం సభ్యులకు తెలియకుండా ఇతరులకు దొంగతనంగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తామని తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. లంచాలు తినవరిగిన మీకు గౌడ సంఘం పేదల భూములను ఇతర వ్యక్తులకు ఎలా చేశారంటూ సిగ్గుశరం లేదా అంటూ పెట్రోల్ పోసి అంట పెడతామంటూ సంఘటన జరుగుతున్నా మీ బుద్ధి మారటం లేదా అంటూ తూప్రాన్ తహసీల్దార్ ఆనంద్ బాబు గౌడ సంఘం మహిళలు నిలదీశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 64, 65, 66 నంబర్లో 11 ఎకరాల 34 గుంటల భూమి మా యొక్క సొంత భూమి, మా గౌడ సంఘం సభ్యులందరిది. 2019లో కొంతమంది సుమారు 4-5 మాలోనే సంఘ సభ్యులు ఒక దొంగ గౌడ సంఘం అనే అధ్యక్షుని సృష్టించుకొని ఒక సంపత్రావు, ఓ భీమరావు, ఓ శ్రీనివాసరావు అనే వ్యక్తులకు అమ్మినారు. కాబట్టి మాకు మేము వెంబడే అప్పుడు శ్రీదేవి మేడం మన ఎంఆర్ఓ గారు ఉన్నారు. అప్పుడు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మేమందరం ఇదే సభ్యులం వచ్చి సుమారు 300 సభ్యులము వచ్చి అప్లికేషన్ చేసుకున్నాం క్యాన్సిల్ చేయాలని చెప్పి చేయగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా యొక్క డాక్యుమెంట్ నంబర్ ఇవ్వకుండా సబ్ రిజిస్టార్ ఆపిండు. దానికి మేము స్వాగతం పలికినమైన త్వరలోనే నిన్న మొన్న సంగతి ఒక వారం రోజుల లోపలే మా యొక్క స్థలము ఈ ముగ్గురు పేర్ల మీద ధరణిలో వస్తుందని చెప్పి మేము స్పందించి ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము మా యొక్క భూమిని కాపాడండి అని చెప్పి మా యొక్క సభ్యులందరం వచ్చి మేము ఎంఆర్ఓ వారికి విన్నవించుకోగా ఆయన స్పందించి ఈ ధరణిలో ఎక్కినటువంటి విషయము మా ఎంఆర్ఓకు మాకు ఎలాంటి సంబంధం తెలుసలేదు, ఇది ఎట్లెక్కిందో అని చెప్పి వాయిస్ రికార్డ్ తోటి ఎంఆర్ఓ గారు ఇచ్చారు. అండ్ సబ్ రిజిస్టార్ గారు కూడా ఇది ఎట్లొచ్చిందో ఏమో. తూప్రాన్ గౌడ సంఘం సమస్య 158 మంది 160 మంది చీలరు మా జాగా 4-5 దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వారిపై చర్య తీసుకోవాలని అందరి గౌడ సంఘం సభ్యులందరూ ఇక్కడ వచ్చి మనవి చేసుకుంటున్నాం. దీనిపై ఎంఆర్ఓ వారికి కంప్లైంట్ చేస్తే ఆయన నా చేతిలో ఏం లేదని కలెక్టర్ దగ్గరికి ఫిర్యాదు చేశాడు. అక్కడికి వెళ్దాం, రేపు వెళ్తున్నాము అందరం.